श्रोत पड़पे मनो लेकिन इन को खर्चपे आस्पत्रि कटिंद इलांट के धर्मास्पत्र पड़े बाबू एन को आस्पत्रि कटा अंदर वे पेशेंटे पिल रहा कदा बाबू चूडन बाबू सचिपोतना इधर ट्रीटमेंट बिल्ल कटे आलरे आपरेशन चेयर वारमें दाखिल लक्षण पेशेंटर बिल्कुल प्रयत्न डॉक्टर वारं रोज इपड़ेस्टू को बदार तिगतावड़ी हास्पल बैड नेम You are Mr. Dr. Chowdhury. Chowdhury, big surgeon. Oka doctor ayyandi. Serious case meela deal chestara? Adi kada sir. No arguments. Come with me. Ee case operation ki ivvalsina bill enta? Balance bill enta cheppandi, motham nenu pay chestha. 1.5 lakh. No problem. Patient ni venna admit chesukondi. Meeku em kavalanna istha. I'll pay the cash. Can I use your phone? Oh, sure, sure. Thank you. नमस्ते अज्जी गारे नमस्ते बॉस जैकपॉट कॉम्बिनेशन बहुत बॉस चाला कावाल्सिन मनिषि चिन्न चीटिंग केसुलो पेरु रामूर्ति पाप वाळ्ळ अम्मायि चाला बाधपड़ुतुंदि इक्कड फोन नंबर 425242 इप्पुडु फोन चेस्तारा थैंक यू मी फोन कोसम एदुरु चूस्तुंटानु ओके बॉस डोंट वरी मी नान्नने रिलीज चेस्तारु मी अम्मकि ऑपरेशन जरुगुतुंदि क्यांडि मीरु एवरो नाकु तेलियदु నాకు ఎందుకు సాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు చూడండి నాకు ఆస్తి పస్తులు లేవు నాకు ఏ ఆధారం లేదు మీరు ఇచ్చిన డబ్బు నేను తిరిగి ఇవ్వలేను కానీ ఉద్యోగం ఇస్తే కష్టపడి తీర్చగలను మీరు చేసిన సహాయం అంతా కలలా ఉంది చెడు నేను చేసిన దానికి నేను చెప్పినట్టు వింటేనే అది నిజమవుతుంది లేదంటే నువ్వు భయపడను కాలే అవుతుంది नी ती तु जीवित नीकिच्चा दाने की नव्वा डबू का जीवित नीवा ने आवाले नवाली ना तो ना ऊरी रावाले जीवित ना तो कल ना दगरे बतकाले ना जीवित चस्तेने जीवता बतकता है ना मेदल्लो बतकाले बैठक रावाल आलोचने तप मरी आलोचना लेदु पुरी स्तंभ दग्गरिकि नडकला आ ऊरिकि प्रयाणम अयिचानु हास्पिटल इन चूडा मूड मसाल कम चल अतनेवरो तन बाध्यत चर्पारते कबू कटे आम चलने विषय में फोन आवड़ अत संबंध लेदान फोन पेटा लेक शवा गवर्नमेंट की हेडवे आखर चूप चूस असल मनि अम्म को वैद्य चाने अंत
అంతిమ యాత్రకి ఏర్పాటు చేయిస్తానని చెప్పలేదే ఆ రోజు ఏం చెప్పారో నువ్వు ఈ అమ్మాయి తల్లికి వైద్యం చేస్తాను తండ్రి విలిపిస్తాను చెప్పే కదరా ఈ అమ్మాయి తలంచో ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావురా మీ అందరితో సంప్రదింపుల కోసం రాలేదరా అసలు వాడితో ఎందుకు వచ్చారా చెప్పు నేను చూసుకుంటాను కదా ఏ అమ్మాయి రా ఏమి నీకెంత ఎంత సాయం చేశా నా సొమ్ముతిని పరిపక చేర్తావా చిక్ రై తల్లిదండ్రుల బతుకుల్ని అర్థం పెట్టుకుని ఒక ఆడదాన్ని వంచుతావు నువ్వు సాయం అనుకుంటున్నావేమో గానీ మనిషి అన్న వాడి దృష్టిలో నువ్వు కసాయి వాడివిరా రే ఏంట్రా ఆయన మనిషిని లేపుకొచ్చింది కాక ఏంట్రా పెద్ద పోజుగా మాట్లాడతావు ఇన్స్పెక్టర్ గారు ఇతనే నన్ను లేవ తీసుకుని రాలేదు నేనే ఇతంతా వచ్చాను నన్ను మోసం చేసింది అతను ఒక ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అతను అతనికి నా మీద ఏ అధికారం లేదు మాట్లాడవసరం మర్యాద గారి కార్యకు లేకపోతే ఈ చేస్తారంతే ఈ అమ్మాయి నీతో రాదు మిమ్మల్ని అందర్నీ కాదని నన్ను కాపాడింది మీ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత నాది తిరగల కాదు కూడదు అన్నావో ఇక్కడే తెలుసుకుందాం ఇదిగో చూడండి ఆ అమ్మాయి రివర్స్ అయితే మనం ఏమీ చేసేది లేదు ఇది పబ్లిక్ గా డీల్ చేసే వ్యవహారం కాదు రెండు రోజులు ఆగండి అంతా సెట్ అయిపోతుంది ఇండైరెక్ట్ గా పనిచేద్దాం ఐదారు రకాలుగా ఆలోచించి చెప్తున్నాను నా మాట వినండి ఎక్కడ దాక్కుంటారో దాక్కుండ్రా మిమ్మల్ని తరిమి తరిమి నరుకుతా నీకు భయపడి ఎక్కడో దాక్కునేంత పిరికి పందలం కాదురా నేనే ఊర్లో పుట్టానో ఏ ఊర్లో బతికానో అదే ఊర్లో బతుకుతాం నీ ముందే బతుకుతాం ఏం చేసుకుంటావో దమ్ముంటే చేస్తారా ఎక్కడున్నా అది నేను ఉంచుకోవడానికి తెచ్చుకున్న మనిషి అని అందరికీ తెలుసురా బోరా బోరా వాడు చెప్పినట్టు నీ జీవితం పంజరంలో చిలక కావడానికి వీల్లేదు ఈ పల్లెటూరు గోరింక పెట్టిన కుంకుమతో చిలక పచ్చ కాపురం కావాలి బావా దాని గురించి నువ్వేం ఆలోచించుకో వదిలేశాయి అది నా పర్సనల్ నీకు అనవసరం వచ్చిన పని ఏంటో చెప్పు బావా ఇంట్లో గొడవగా ఉంది ఇక లాభం లేదు సత్యవతికి కళ్యాణికి రేపే తిరుపతిలో పెళ్లి జరిగిపోవాలి జరిగిపోవాలి బావా చూడు తిరుపతిలో చేసుకుంటావో అన్నవరంలో చేసుకుంటావో నాకు అనవసరం కానీ పెళ్లి జరగడానికి అరగంట ముందు నీ ఆస్తంతా నా కొడుకు పేరు మీద రాసి ఇవ్వాలి ఏంటి బావా నా మీద నీకు నమ్మకం లేదా డబ్బు విషయంలో మాత్రమే ఎవరిని నమ్మను బంధుత్వాలు బంధాలు కేవలం డబ్బు కోసమేనా బావా కాకపోతే పడవవాడితో నీ కూతురు తిరిగిందని తెలుసు కూడా నా కొడుకుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను డబ్బు కోసం నేను చెప్పినట్టు కుక్కలా చెయ్యకపోతే నీ కూతురు నా కొడుకుతో కూడా తిరిగి చెడిపోయిందని ఊరంతా చెప్తాను అసలు మనిషిలో మాట్లాడుతున్నావా ప్రెస్టేజ్ కోసం చెప్పులు లేకుండా తిరిగిన పిచ్చివాడి నీతో మనిషిలో మాట్లాడేది చూడు ఇప్పుడు నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోనంటే నువ్వు కూడా నీ తాతలాగే నీ కుటుంబానికి విషం పెట్టి చంపుకోవాలి ఆలోచించుకో ఏంటి నువ్వు మాట్లాడేది ఆలోచించుకో నన్ను అక్కడి నుంచి విడిపించావు కానీ నువ్విచ్చిన చిలక మాత్రం ఆ పంజరంలోనే ఉండిపోయింది దాన్ని విడిపించి స్వేచ్ఛగా వదిలే నా తృప్తిగా ఉంటుంది ఇంతేనా ఇంకా నయ్యో సీతాదేవిలాగా బంగారం లేడు అడుగుతావు అనుకున్నాను లోకోత్తరణకు కారణ చెవుడు రామయ్య చుట్టిన శ్రీకారమేగా కోమలి కోరిక తీర్చుట కొరకై అరగున వెడలేను కోదండ పాణి వాడు దాన్ని తీసుకుని ఊర్లోకి వచ్చాడు ఊరంతా అసహ్యంగా చెప్పుకుంటున్నారు దాని విషయంలో నువ్వు జారిపోతే మన ప్రెస్టేజ్ పోతుంది అవినాశమును తెచ్చు విసపు అన్నాగముల విపరీత బుద్ధి అది కాదా స్వర్ణ లంకా నగరి భస్మ రాశిగా మారు దుర్ముహూర్తం అది కాదా నేను ఇంతవరకు మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాను ఆ అమ్మాయి బతుక అమ్మాయిని బతకనివ్వండి ఆ అమ్మాయికి మీ బిడ్డ వయసండి మీ కూతురు లాంటిదండి ఏకాకిగా తన నాథు నిరాకకు ఎదురు చూచు సీతాసతికి విస్తృతంబుగా పరిపరి విధముల అపశకునమ్ములు కనిపించే చిగురుటాకురా కంపించెను సుకుమారి జానకి దేహం అయో నిజను అసహాయను సాయంత్రం మీ పెళ్ళటగా రావణ లంకలో
శ్రీరామనవమి రోజు కూడా సీతా కళ్యాణం జరగదు. నువ్వు పెళ్లి చేసుకుని గెలవాలనుకుంటే ఆ ముహూర్తానికి ముందు నిన్ను చెరగొట్టి నేను పిలుస్తాను.